తెలంగాణ ప్రజలకు నమస్కారం. నిన్న రాత్రి ప్రవళిక అనే ఒక నిరుద్యోగి అశోక్ నగర్లో ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా బాధాకరం. నేను ఎప్పుడూ అనుకోలేదు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా నిరుద్యోగ బిడ్డలు నిరాశ నిస్పృహలతోని వరుస లీకులతోని లేకపోతే వాయిదాల మీద వాయిదాలు పడుతూ మరి పిల్లలు నిరాశ నిస్పృహకు లోనై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని నిజంగా అనుకోలేదు. పిల్లల్ని చూస్తే బాధ అనిపిస్తున్నది. నిన్న రాత్రి మరి నిరాశ నిస్పృహలతోని రాత్రి చిక్కడపల్లిలో ప్రొటెస్ట్ చేసిన విద్యార్థులను కూడా ఘోరంగా లాఠీ చార్జ్ చేసి పోలీసులు చెల్లా చెదరి చేసిండ్రు. దాన్ని కూడా నేను పూర్తిగా ఖండిస్తున్నాను. మరి ఈ పరిస్థితికి అంత కారకులు ఎవరు? కేవలం 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ పార్టీ, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఎవరి వల్ల తెలంగాణ వచ్చిందన్న స్పృహ ముఖ్యమంత్రికి ఉండాల్సింది. విద్యార్థులు నిరుద్యోగులు ఆనాడు బలిదానాలు చేయకపోతే, యూనివర్సిటీలు కేంద్రాలుగా మహోద్యమాన్ని నిర్మించకపోతే ఈరోజు తెలంగాణ వచ్చిండేదా? వచ్చేది కాదు. కానీ వచ్చిన తెలంగాణలో మొట్టమొదటి సంతకం ముఖ్యమంత్రి గారు ఎవరి కోసం చేసిండు? కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున కమిషన్లు తీసుకోవడం చేసిండు తప్ప నిరుద్యోగుల కోసం విద్యార్థుల కోసం కాదు. ఇంతవరకు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా యూనివర్సిటీల్లో అడుగుపెట్టలేదు, కళాశాలల్లో అడుగుపెట్టలేదు, పాఠశాలలో అడుగుపెట్టలేదు అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, ఈ ముఖ్యమంత్రి గారి శ్రద్ధ ఎటువైపు ఉన్నది? డబ్బులు చేసుకోవడం వైపు ఉన్నది. మీ ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, అది రాలేదు. ఊరికొక కోచింగ్ సెంటర్ అన్నారు, అది రాలేదు. ఆన్లైన్ కోచింగ్ సెంటర్, అది కూడా కాలికి ఎగిరిపోయింది. అదేవిధంగా సంవత్సరానికి ఒక నోటిఫికేషన్ తీస్తున్నారు, అది కూడా రాలేదు. అదేవిధంగా 1,92,000 ఉద్యోగాలు సిఆర్ బిశ్వాల్ కమిటీ అన్నారు, అది ఎక్కడ పోయిందో ఎవరికి తెలియదు. 4-5 సంవత్సరాలు నోటిఫికేషన్లు ఇవ్వకుండా కేవలం ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని ఒక సినిమా రిలీజ్ చేసినట్టుగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు 80,000 ఉద్యోగాలు ఇస్తున్నాను మీ టీవీల ముందర కూర్చోండి అని చెప్పి ఒక్కటేసారి 6 నెలల్లో 80,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తే ఎక్కడవుతుంది? ఇచ్చిన నోటిఫికేషన్లు లోపభూయిష్టంగా ఉండడం, అదేవిధంగా నోటిఫికేషన్ల మీద ప్రతి ఒక్కరు కూడా కోర్టులకు పోవడం, అదేవిధంగా టీఎస్పీఎస్సీ పూర్తిగా చేతగాని సంస్థగా మిగిలిపోవడం, అసమర్థుల చేతిలో టీఎస్పీఎస్సీని పెట్టడం, లీకుల మీద లీకులు టీఎస్పీఎస్సీ నుంచి వెలువడడం, 16 ప్రశ్నాపత్రాలు లీక్ అయినా జనార్దన్ రెడ్డి అనే ఒక చైర్మన్, అదేవిధంగా కమిటీ సభ్యులను రాజకీయంగా దాంట్లోకి వచ్చిన కమిటీ సభ్యులను మరి ముఖ్యమంత్రి స్వయానా వాళ్ళందరినీ రక్షించడం,